అక్కడ గెలిచి తీరాలనే పట్టుదల అధికార పార్టీది ఎదురు నిలిచి పోరాడాలనేది ప్రతిపక్ష పార్టీ పట్టుదల నామినేషన్ల నుంచి మొదలైన యుద్ధం ఓటింగ్ మూసే వరకు అడుగడుగున అక్కడ సంగ్రామాన్ని తలపించింది లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్గా మారిన ఆ చోట గెలుపు ఎవరిదన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమైన ఆ పోరాట పటిమ ప్రతిపక్ష పార్టీ సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే మాట అక్కడ వినిపిస్తోంది ఇంతకీ ఎందుకంత హడావుడి అక్కడ మంది మార్బలం అక్రమాలతో అక్కడ అధికార పార్టీ ఎందుకంత ఫోకస్ చేసింది మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయడంలో మొదలైన వైసీపీ రాజకీయం ఎన్నికలు గెలిచి తీరేందుకు వేసిన ఎత్తుగడలతో తేటతెల్లమైందని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఓటర్ల నమోదు నుంచి తెరే వెనుక నమోదైన దొంగ ఓట్ల కుట్రలు ఓటింగ్ రోజు బయటపడ్డాయనే విమర్శలు ప్రతిపక్ష తెలుగుదేశం చేస్తోంది. నామినేషన్ల పర్వం నుంచి మొదలైన వైసీపీ ఎత్తుగడలను తిప్పికొడుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం ప్రచార గడువు ముగిసిన తర్వాత ప్రదర్శించిన తెగువ తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపిందనే విశ్లేషణలు వస్తున్నాయి. దొంగ ఓట్లు నమోదయ్యాయని తొలగించాలని మొరపెట్టుకున్నప్పటికీ పోలింగ్ రోజు వరకు కూడా అధికారులు ఏమీ తేల్చకుండా అధికార పార్టీకి తొత్తులుగా మారారని నిర్ధారించుకున్న తెలుగుదేశం శ్రేణులు తమ తమ వార్డుల్లో సైనికులుగా ఎదురు నిలిచి నాన్ లోకల్ను గుర్తించే పనిలో పడ్డారు. దొంగ ఓటర్లు ఎవరో ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలు నేతలు ఎలా తరలి వస్తున్నారో తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు వారికి సొంతంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం అధికార పార్టీ ఆగడాలను సహించేది లేదని రుజువు చేసినట్లయింది. పోలీసులు ఉల్టా కేసులు బనాయించి మానసిక స్థైర్యం దెబ్బతీయాలని చూసిన తెలుగుదేశం కార్యకర్తలు బయటపడకుండా వ్యవహరించిన తీరుపై కుప్పంలోనే కాదు ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీకి మనోధైర్యాన్ని ఇచ్చిందనే విశ్లేషణలు వస్తున్నాయి. గతంలో జరిగిన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైసీపీ నామినేషన్లు వేయకుండా ప్రతిపక్షాన్ని అడ్డుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ కుప్పంలో ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు కొత్త వ్యూహాన్ని అనుసరించడంపై కూడా చర్చ జరుగుతుంది. ఒక్కో వార్డుల్లో ఒకరికంటే ఎక్కువ మందితో నామినేషన్లు వేయించటం అభ్యర్థులకు రక్షణ కల్పించటం కిడ్నాపులు ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ప్రయత్నించడంలో కొంతవరకు తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ రోజు అధికార పార్టీ నాయకులు అధికారులు పోలీసులు ఎన్ని కుట్రలు చేసి తమ అభ్యర్థులను పోటీలో లేకుండా చేయాలని చూసినా వారి పప్పులుడకకుండా చేయటం తెలుగు తమ్ముళ్లలో కుప్పం ఓటర్లలో మనోధైర్యం వచ్చిందని పొలిటికల్ విశ్లేషణలు వచ్చాయి. ప్రచార పర్వంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వ్యూహం కూడా వైసీపీలో మరింత వణుకు పుట్టించిందనే వ్యాఖ్యలు వినిపించాయి. జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు పోటీలో ఉన్న అభ్యర్థులకు మనోధైర్యం కల్పిస్తూ అధికార పార్టీ బల ప్రయోగాలను తట్టుకుంటూ ప్రచారాన్ని వేడెక్కించడం కూడా ఎన్నికల్లో అధికార పార్టీ ఆటలు సాగవనేలా కుప్పం మున్సిపాలిటీ ఓటర్లలో ఒక విధమైన భరోసా కల్పించాయనే వాతావరణం స్థానికంగా క్రియేట్ అయింది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూలో ప్రతిపక్ష తెలుగుదేశం నేతలపై వ్యవహరించిన తీరు అధికార పార్టీ నేతలపై పోలీసులు అధికారులు ప్రదర్శించిన మమకారం కుప్పం ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందనే నిర్ధారణ స్థానిక ప్రజల్లో కలిగేలా చేసిందనే వాతావరణం ఓటింగుపై ప్రభావం చూపించే అవకాశముందనే టాక్ వస్తోంది. నామినేషన్లు ఉపసంహరణ వరకు ప్రతిపక్ష పార్టీలను భయపెట్టడం లొంగదీసుకోవటం పోటీ నుంచి తప్పుకునేలా చేయడం వంటివి చేసిన అధికార పార్టీ ఆటలు సాగకపోవటంతో ప్రచార పర్వం ముగిశాక ప్రలోభాలకు తెరలేపిందని నడి రోడ్లపై జరిగిన ఘటనలు రుజువు చేశాయంటుంది తెలుగుదేశం పార్టీ. ప్రచార పర్వం ముగిశాక డబ్బులు పంపిణీ చేసిన అధికార పార్టీ పోలింగుకు ముందు రోజు దొంగ ఓటర్లను కడప బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి తరలించడాన్ని గుర్తించిన తెలుగుదేశం శ్రేణులు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే
అధికార పార్టీకి అండగా నిలబడ్డ పోలీసులు న్యాయం చేయలేరని నిర్ధారించుకున్న తెలుగుదేశం శ్రేణులు నడిరూట్లపైనే పహారా కాసి కుప్పంలోని అసలు సిసలు ఓటర్లకు భరోసా కలిగించారనే టాక్ వచ్చింది। ఎన్నికల రోజు కూడా బాహాబాహి జరిగిన సంఘటనల్లో తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీకి పోలీసుల లాఠీకి అధికారులకు ఎదురు నిలిచి పోరాడిన తీరు అభినందనీయమని ఏపీ టీడీపీలో చర్చ జరుగుతోంది। కుప్పం మున్సిపాలిటీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం అక్కడ ఎలాకైనా గెలిచి తీరాలనే పట్టుదలతో అధికార వైసీపీ సామధాన భేద దండోపాయాలను ప్రదర్శిస్తుందని జనం అర్థం చేసుకునేలా ముందు నుంచే చెబుతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ। ఎన్నికల పర్వానికంటే ముందే కుప్పంలో చంద్రబాబు పర్యటించడం ఎన్నికల్లో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందో కళ్ళకు కట్టినట్టు తన కుప్పం ఓటర్లను తెలియజెప్పడం చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనమని టాక్ నియోజకవర్గంలో వ్యక్తమైంది। కుప్పంలో దొంగ ఓట్లు వేయించేందుకు అధికార పార్టీ నాన్ లోకల్ వ్యక్తులను తరలించిందని పోలింగ్‌కు ముందు రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కూడా పరిస్థితి తీవ్రత స్థానిక ఓటర్లకు తెలియజేయడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందనే అభిప్రాయం వ్యక్తమైంది। దొంగ ఓటర్లు దిగుమతి అవుతున్నారని అడ్డుకోవాలని తెలుగుదేశం విజ్ఞప్తి చేస్తే దానికి భిన్నంగా తెలుగుదేశం నేతలపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం ప్రజల్లో వైసీపీ ఆగడాలు తెలిసినట్లయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి। దరఖాస్తులు ఇచ్చుకుంటూ పోలీసులు ఎన్నికల అధికారుల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త ముగుస్తుందని తెలుగుదేశం పార్టీ నేరుగా దొంగ ఓటర్లను ఎదుర్కొంటూ అధికార పార్టీకి సహకరిస్తున్న పోలీసులను ఎదుర్కొంటూ చూపించిన తెగువ ఓటర్లలో మనోధైర్యం చూపేలా చేసిందనే టాక్ వస్తోంది। ఎన్నికలు ముగిసాయి, ఫలితం ఎలా ఉంటుందన్నది బాక్సుల్లో నిక్షిప్తమైంది। కానీ అధికార పార్టీ ఆగడాలకు ఎదురు నిలిచి తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో సంతోషాన్ని ఇస్తోంది। మున్ముందు జరిగే ఎన్నికల పోరులో గాని ఆందోళనలో గాని అధికార వైసీపీ ఆగడాలను తెగించి నిలిచేందుకు కుప్పం తెలుగుదేశం శ్రేణులు స్ఫూర్తినిచ్చాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి।